పెరిగిన ద్రవ్యోల్బణం నిరుద్యోగం కారణంగా పాకిస్తాన్లో వ్యాపారాలు అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి గతంలో పదకొండు గంటల వరకు దుకాణాలు తెరుచుండేవి కానీ కరెంటు ఆదా చేయడానికి ఇప్పుడు రాత్రి ఎనిమిది గంటలకే దుకాణాలు మూసివేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతోంది దీంతో వ్యాపారులు మరింత ఆందోళన చెందుతున్నారు ఈ బిజినెస్ ఎలా పనిచేస్తుందంటే దుకాణం రెండు గంటలకు తెరిచినా పెద్ద ఉపయోగం లేదు ఎందుకంటే కస్టమర్లు మూడు తర్వాతే వస్తారు పోని కస్టమర్లు నాలుగు గంటలకు వచ్చినా మేము ఎనిమిది గంటలకే దుకాణాలు మూసేయాలి అది మాకు చాలా ఇబ్బంది ఈ కరెంటు పథకాన్ని మా వ్యాపార సంఘాలు తిరస్కరించాయి మేము నిరసన తెలుపుతాం దీనివల్ల మాకు చాలా నష్టం పాకిస్థాన్ లో కరెంటు కొరతను అధిగమించడానికి ప్రభుత్వం ఒక పొదుపు ప్రణాళికతో ముందుకొచ్చింది కొన్ని లక్ష్యాలను నిర్దేశించింది దుకాణాలు త్వరగా మూసివేయడం సరిగ్గా పనిచేయని ఫ్యాన్లను లైట్లను మార్చడం ఈ బైక్ల వాడకం విద్యుత్ ఆదా చేసే బిల్డింగ్ కోడ్స్ ప్రభుత్వ భవనాల్లో సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేయడం వంటివి యూరప్ దేశాల్లో చూస్తే మార్కెట్లను సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది మధ్య మూసిస్తారు చైనా ఇండోనేషియా మలేషియాల్లో కూడా అలానే చేస్తారు మనలా కమర్షియల్ ఏరియాలు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచే బాధ్యతాహిత్యం వారి జీవన విధానంలో కనిపించదు విద్యుత్ దీపాల కోసం విదేశీ నిల్వల సైతం ఖర్చు చేసుకునే పాకిస్తాన్ ల వార అసలు వ్యవహరించారు ముల్కా కీमती జరబ మబదలా జో హస్కో apni dukano mein balbon ki surat mein jalaye ఇస్లామాబాద్ లో విద్యుత్ సంశభం కొత్త కాదు పాకిస్తాన్ 41000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది డిమాండ్ ఎక్కువగా ఉన్న కాలంలో సైతం కరెంట్ వినియోగం 30000 మెగావాట్లకు మించదు అయినప్పటికీ డిమాండ్ సప్లైల మధ్య అంతరం ఏ ఏడాది కా ఏడాది పెరుగుతూ పోతోంది ముఖ్యంగా వేసవిలో ఈ సమస్య ఎక్కువగా తలెత్తుతోంది ఎందుకంటే ఇక్కడ నికర విద్యుత్ ఉత్పత్తి ఇరవై రెండు వేల మెగావాట్లు దాటడం లేదు జూన్లో పాకిస్తాన్ కరెంటు కొరత అరవై వేల మెగావాట్ల బెంచ్ మార్క్ ను దాటేసింది వేడి తీవ్రత అధికంగా ఉండటం వల్ల నగరాల్లో విపరీతంగా పెరిగిన ఏసీలే దీనికి ముఖ్య కారణం దీని ప్రభావం గ్రామీణ ప్రజలపై దారుణంగా పడుతోంది గ్రామాల్లో కొన్నిసార్లు పన్నెండేస్ గంటల పాటు కరెంటు కోతలు విధిస్తున్నారు పాకిస్తాన్ తగినంత విద్యుత్ను ఉత్పత్తి చేయలేకపోవడానికి కారణాలేంటంటే పవర్ ప్లాంట్ను నడిపించడానికి అవసరమైన ఇంధనం కానీ ఉత్పత్తి అయిన కరెంటును వినియోగదారులకు చేరవేసే మెరుగైన ట్రాన్స్మిషన్ వ్యవస్థ కానీ లేవు కాబట్టి విద్యుత్ ఆదా ప్రణాళిక అంత మెరుగైన ఫలితాలు ఇవ్వకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ సీపెక్లో భాగంగా థర్మల్ పవన విద్యుత్ హైడ్రో న్యూక్లియర్ సోలార్ మొత్తం కలిపి పద్నాలుగు విద్యుత్ ప్రాజెక్టులు సిద్ధమయ్యాయి మరో రెండు ప్రాజెక్టుల పని పూర్తి కావలసి ఉంది ఇవన్నీ ఉన్నప్పటికీ పాకిస్తాన్లో విద్యుత్ సమస్యలకు పరిష్కారం కనుచూపు మేరలో కనిపించడం లేదు